అందరికీ జీవితాన్ని ఇచ్చే మహానదిని నేను బంధించి ఉంచాను. ఘోరమైన అపరాధం జరిగింది ప్రభు, దారుణమైన అపరాధం చేశాను ప్రభు. నన్ను క్షమించండి ప్రభు, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి ప్రథమ పూజ గణేష, నన్ను క్షమించండి, నన్ను. అందరికి నమస్కారం. సో ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ మిస్ అవ్వకుండా చూడండి గైస్. ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మనం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, నాకు ఒక సపోర్ట్ కింద ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వీడియో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. ఇంకా నిస్సంకోచంగా ప్రవహించండి. ప్రియా, లోపముద్ర వాయసమా, ఇంత అనర్థానికి ఉడగడతావా నువ్వు? ప్రభు, మహర్షి కోపానుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోగలరు? దుష్ట వాయసమా, ఆగు, నీకు శాపం ఇవ్వక తప్పదు. మహర్షి కోపం తారాస్థాయికి చేరుకుంది. అగస్త్య మహర్షి ప్రణామాలు. ప్రభు మహాగణపతి ప్రణామాలు. ప్రథమ పూజ్య గణేష, నా కోరిక మేరకు గణేశుడు కాకి రూపంలో వచ్చి మీ కమండలంలోని లోపాముద్రకు విముక్తినిచ్చి నదిగా ప్రవహింపచేశాడు. ప్రభు, మోహాపాశంతో ఎంత పెద్ద పొరపాటు చేశాను నేను. జగత్ కళ్యాణానికి ఆటంకంగా మారిపోయాను. కాల ప్రవాహానికి అడ్డుకట్ట వేశాను నేను. చివరికి కాకి రూపంలో శివపుత్ర గణేశుడే వచ్చి నాకు నా యొక్క కర్తవ్యాన్ని సూచించే ప్రయత్నం చేశారని గుర్తించలేకపోయాను. నన్ను క్షమించండి ప్రభు, ప్రభు నన్ను క్షమించండి, క్షమించండి, క్షమించండి మహాగణపతి, క్షమించండి ప్రభు. నేను సిగ్గుపడుతున్నాను ప్రభు, సిగ్గుపడుతున్నాను. మీరు నన్ను క్షమించండి. నేను ఋషినైనా తపస్వినయుండి కూడా మోహాపాశం నుండి విముక్తి పొందలేకపోయాను ప్రభు. ఎప్పుడూ లోక కళ్యాణమే నా లక్ష్యంగా ఉండేది, కానీ మోహాపాశంలో పడి నేనే జనకంటకుడిగా మారిపోయాను. ప్రాణులన్నిటికీ జీవం పోసి అందరికీ జీవితాన్నిచ్చే మహానదిని నేను బంధించి ఉంచాను. ఘోరమైన అపరాధం జరిగింది ప్రభు, దారుణమైన అపరాధం చేశాను ప్రభు. నన్ను క్షమించండి ప్రభు, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి ప్రథమ పూజ్య గణేష, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నా తప్పును చూసి వికరిస్తున్నారా ప్రథమ పూజ్య శ్రీ గణేష? ఇలాంటిది తప్పు చేసిన వారికి ఇదే తగిన శాస్తి ప్రభు, ఇదే తగిన శాస్తి. నాకు తప్పదు ప్రభు. ఆగత్య మహాముని, తమరు చేస్తున్నది చూస్తుంటే నాకు సన్నివేశం గుర్తొచ్చింది. మా మామగారైన శ్రీమన్నారాయణుడు నా ముందు గుంజీలు తీసి నన్ను నవ్వించారు. అందుకే నేనీరోజు ప్రకటిస్తున్నాను, ఎవరైతే నా ముందు నిలబడి ఆ గుంజీలు ఈ మొట్టికాయలు వేసుకుంటారో వారి ధర్మబద్ధమైన కోరికలన్నీ నెరవేరుస్తాను. మరో మాట మహర్షి, తమరు కూడా నన్ను మన్నించాలి. నా ఉద్దేశం తమరికి దుఃఖం కలిగించడం కాదు. తప్పు నా వల్లే జరిగింది. ఒకప్పుడు నేను సాగరంలో నీళ్లన్నీ తాగడం వల్లే ఇదంతా ఎండిపోయింది. ఆ కరువును తప్పించడం కోసం నదిని ప్రవహింపజేయాలనుకున్నాను, కానీ పత్ని పరవశంలో నేనే కొత్త సమస్యగా మారాను. నిజం మర్చిపోయాను. లోపాముద్రాదేవి జననం ఈ ప్రాంతంలోని కరువుని నశింపజేయడానికి జరిగిందని మరిచాను. పోనీలేండి, ఇప్పుడు ఆ తప్పు సరిదిద్దుకున్నట్టయింది. మీరే చూడండి మహర్షి, నది పరవళ్ళు తొక్కుతూ ఎలా ప్రవహిస్తుందో. ఎంతటి పావన ప్రవాహము,
ఎంత ప్రాణప్రదమైన జలము. ధన్యోస్మి, ధన్యోస్మి ప్రభువు. ప్రభు, నీళ్ళు ప్రభు, నోరెండిపోతుంది నీళ్ళు. ఏమిటిది? ఇది నా భ్రమ లేక నిజమా? నీటి బిందువులా లేక కన్నీటి బిందువులా? ప్రభు, నా జన్మ ధన్యమైంది. తమరు నా మొర ఆలకించారు ప్రభు. ఈ నదీ జలం అందరి దప్పికా తీర్చింది. ఇక మనందరం సంతోషంగా ఆనందంగా జీవించవచ్చు. మన జీవితాల్లోకి జల ప్రవాహం వచ్చింది. ఇంతకంటే మనకి కావలసింది ఏముంది? నీరొచ్చింది, ఏరొచ్చింది, బతుకుదారొచ్చింది. ఈ నీళ్ళలో అంటే చాలా ఆనందంగా ఉంది. అవునరా, చాలా బాగుంది. నీళ్ళలో చాలా చల్లగా బాగుంది. ధన్యాత్మురాలివి కావేరీ నది, ధన్యాత్ములు విఘ్ననాయక వినాయక. తమరు నా మోహావేశాన్ని అరికట్టారు. నా సత్కర్మాచరణానికి వచ్చిన ఆటంకాలను తొలగించారు. లోపాముద్రకి కావేరీ నదిగా పునర్జన్మనిచ్చారు. లోపాముద్రాదేవి కావేరీ నదిగా మారి జీవధారగా ప్రవహించడంతో నేను వచ్చిన పని సంపన్నమైంది. ఇంకా దక్షిణ దేశంలో నీటికి ఎలాంటి లోటు ఉండదు. చూసారా స్వామి, ఎవరు ముందుకు రాని కార్యమిది, ఎవరు సాధించలేనిది. మన పుత్రుడు గణపతి చేసి చూపించాడు. ఇక్కడి సంఘటనలేవి నాకున్న అనుమానాన్ని మహాదేవుడి ముందు వ్యక్తం చేసే అవకాశాన్ని ఇవ్వలేదు. ఇప్పుడైనా అందరూ స్వస్థలాలకు వెళ్లిన తర్వాత మహాదేవుడికి నా అనుమానాలన్నీ వెల్లడిస్తాను. ఇంకా సమయం మించిపోలేదు. మనోల్లాసం కలిగిస్తోంది నీ క్రీడ. భలే ఈ ఆట ముగిసేది నీ అంతమయ్యాక మాత్రమే. ఎందుకంటే సర్వశ్రేష్ఠుడైన జలంధరుడి నుండి తప్పించుకోవడం అసంభవం. Yeah.
మహర్షి, తమరి కమండలం నుండి వెలువడిన కావేరీ నది జలాలు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాయి. ఈ ప్రాంతం సిరి సంపదలతో తులతూగుతుంది. మహర్షి, ఈ పుణ్యజలాలను స్పర్శించగానే నాకు విద్యుద్ఘాతం తగిలినట్టు అనిపించింది. శ్రీ గణేష, రాబోయే పెను ప్రమాదానికి సూచనలా కనిపిస్తోంది. ప్రమాదం పొంచి ఉంది. సాక్షాత్తు జగత్పిత అయిన మహాదేవుడు క్రోధాగ్ని నుండి జన్మించిన పెను ప్రమాదం. ప్రపంచానికేదో మహాప్రళయం సంభవించబోతున్నదనడానికి ఇది సూచన. మహర్షి, ఏమిటా మహాప్రళయం? ఎవరా మహాప్రళయానికి కారణం చెప్పండి మహర్షి. మహాదేవుడి సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో ఆల్రెడీ చూసేసి ఉంటే స్కిప్ చేసేయండి ఇక్కడతోనే. అండ్ ఇది ఎవ్రీడే రిపీట్ అవుతుంది కాబట్టి సో అందరికీ చిరాకు అయితే లేస్తుంది ఖచ్చితంగా. సో మీరు ఇక్కడ నుంచి స్కిప్ చేసేస్తే ఏం ప్రాబ్లం లేదు. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. సో అంతే గైస్, ఇప్పుడు చూసుకుంటే వీడియోలో మీకేం నచ్చిందో, మీరు ఏం అర్థం చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఎందుకంటే దానివల్ల ఎంతోమందికి యూజ్ ఉంటుంది గైస్. ఎందుకంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ వ్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఒకటి నేర్చుకుంటే మీరు ఇంకొకటి నేర్చుకోవచ్చు. సో అది అందరికీ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. అందుకే మీరేం నేర్చుకున్నారో దాని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ ఏమీ లేదు అంటే లైక్ హరహర మహాదేవ అని, జై గణేష అని, జై శ్రీకృష్ణ అని, సో ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి గైస్. సో ఎందుకంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో అప్పుడు మన వీడియో అనేది ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది తెలుసుకుంటారు విషయాలు అనేవి. ఎందుకంటే మనం ఈ వీడియో నుంచి చాలా నేర్చుకునేవి లభిస్తాయి కాబట్టి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి వీడియో ఫుల్ స్క్రీన్ పెట్టండి అండ్ లెంత్ ఎక్కువ పెట్టండి అంటున్నారు గైస్. సో అది పెట్టడం కుదరదు గైస్. ఎంతవరకు పెట్టగలమో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం ఎంతవరకు చేయగలమో అంతవరకే మనం చేయగలము. లేకపోతే కాపీరైట్ స్ట్రైక్స్ కానివ్వండి, కాపీరైట్ క్లెయిమ్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. సో అర్థం చేసుకోండి. అండ్ మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను గైస్. సో ఖచ్చితంగా మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ అయితే తెలియచేయండి. అండ్ అలాగే ఏం నేర్చుకున్నారో అది ఒకటే పెట్టమని అయితే చెప్పట్లేదు. మీకేమైనా డౌట్స్ ఉన్నా సీరియల్ రిలేటెడ్ అవనండి, లేదా ఏదైనా క్వశ్చన్ ఉన్నా కానీ అందులో తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. నేనైతే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం 99% ట్రై చేస్తాను గైస్. ఇంకా వీడియోస్ గురించి చూసుకుంటే మనం ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ అంటే లైక్ హరహర మహాదేవ అవనియండి. సో మహాదేవుడు గురించి మనం ఎన్నో నేర్చుకుంటాం, లైక్ శివపురాణం ప్రకారంగా తీసింది కాబట్టి. సో చాలా విషయాలు నేర్చుకోవచ్చు కాబట్టి మీరు ఒక లైక్ అయితే చేశారంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. నేనైతే ఈ డివోషనల్ కంటెంట్ మీద వర్క్ చేస్తూనే ఉంటాను గైస్. ఈ ఛానల్స్ కాకపోతే నేను ఇంకా ఓన్గా పెడదామని కూడా అనుకుంటున్నాను. అంటే లైక్ మన సనాతన ధర్మం గురించి అండ్ అలాగే మన దేవుళ్ళ గురించి, ఏంటి లైక్ వాటి వెనకాల ఉన్న రహస్యాల గురించి, ఎన్నో మన సనాతన ధర్మం వెనకాల ఎన్నో రహస్యాలు ఉన్నాయి దాగి. సో వీటన్నిటి మీద కూడా వీడియోస్ అనేవి చేయాలనుకుంటున్నాను. సో అది చేసిన వెంటనే మీకైతే ఖచ్చితంగా చెప్తాను గాయస్. సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. మనమంతా ఒక ఫ్యామిలీ కింద అయితే ఉందాం గాయస్. సో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హరహర మహాదేవ, శంభో శంకర.